Hi viewers, welcome to Achievers Academy. Nenu Shri Ramchandra. Prastutam Bharatadesham Videshanga Vidhanam Paranga oka rakamaina gaddu paristhitini edurukuntu undi. Monnati daka Kalapani Lipu Lake prantalaku sambandhichi Nepal tho sarihaddu vivadam konasagindi. Tajaga China tho Galwan loya prantamlo జరుగుతున్నటువంటి ఘర్షణల నేపథ్యంలో భారతదేశానికి చైనాకి మధ్య సరికొత్త సరిహద్దు వివాదం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు వివాదాలు ఏంటివి, వాటి నేపథ్యం ఏంటివి, భారతదేశానికి చైనాకి మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతున్నటువంటి అంశాలు ఏంటివి, భారతదేశము మరియు చైనా దేశం యొక్క సంబంధాలు ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం విషయంలోకి వెళితే 2020 జూన్ 15-16న భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లద్దాఖ్లో గాల్వాన్ లోయ ప్రాంతంలో చైనా మరియు భారతదేశం యొక్క సైనికుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో బీహార్ రెజిమెంట్ కి సంబంధించినటువంటి 20 మంది భారత సైనికులు వీరమరణం పొందడం జరిగింది. 1962 ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకున్న తర్వాత జరిగిన యుద్ధం నేపథ్యంలో తిరిగి అలాంటి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం ప్రస్తుతం భారతదేశం మరియు చైనాల మధ్య కొనసాగుతూ ఉంది. చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా మొదటి స్థానంలో ఉంటే భారతదేశం రెండవ స్థానంలో ఉంది. చైనా మరియు భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆసియా ఖండానికి చెందినటువంటి ఈ రెండు పెద్ద దేశాలు మరొకసారి యుద్ధానికి తలపడితే అది కేవలం భారతదేశం మరియు చైనానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను మరియు శాస్త్ర సాంకేతిక రంగాలని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసే అంశం మనకి కళ్ళెదుటి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి చైనాకి మధ్య ప్రతిసారి ఉద్రిక్తతలకు కారణమవుతున్నటువంటి వివాదాస్పదమైనటువంటి సరిహద్దు అంశాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనం చూసినట్లయితే భారతదేశానికి ఇటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, టిబెట్, మయన్మార్, బంగ్లాదేశ్ 7 దేశాలతో మనకి సరిహద్దు పంచుకుంటూ ఉన్న భౌగోళిక పరంగా మొత్తం 15,106.7 కిలోమీటర్ల పొడవున మన దేశం 7 ఇతర దేశాలతో సరిహద్దును పంచుకుంటూ ఉంది. 15,106.7 కిలోమీటర్లు మనం సరిహద్దును పంచుకుంటున్నాం. అందులో అత్యధికంగా బంగ్లాదేశ్ తో 4,096.7 కిలోమీటర్లు, చైనాతో 3,488 కిలోమీటర్లు, పాకిస్తాన్ తో 3,323 కిలోమీటర్లు, నేపాల్ తో 1,751 కిలోమీటర్లు, మయన్మార్ తో 1,643 కిలోమీటర్లు, భూటాన్ తో 699 కిలోమీటర్లు మరియు ఆఫ్ఘనిస్తాన్ తో 106 కిలోమీటర్లు సరిహద్దును మనం పంచుకుంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనకి వివాదం చైనాది కాబట్టి చైనా విషయానికి వస్తే చైనా మన దేశంతో మొత్తం 3,488 కిలోమీటర్ల పొడవున సరిహద్దును పంచుకుంటూ ఉంది. మరి చైనాతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను చూస్తే ముందుగా ఇక్కడ లడాఖ్ భారతదేశంతో ఒక కేంద్రపాలిత ప్రాంతము మరియు 4 రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి. గతంలో 5 రాష్ట్రాలుగా ఉండేవి, కానీ జమ్మూ కాశ్మీర్ పునర్విభజన తర్వాత ఇక్కడ లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ రెండు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్ అవుతుంది. లద్దాఖ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత సిక్కిం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్. సో ఓవరాల్ గా 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం, మొత్తం 3,488 కిలోమీటర్ల పొడవున సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఈ సరిహద్దు 3,488 కిలోమీటర్ల పొడవైనటువంటి ఈ సరిహద్దు చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో మనకి చైనాకి మధ్య వివాదాస్పదానికి కారణమవుతున్నాయి. ముందుగా మనం ఒకసారి గమనించుకుంటే ఇక్కడ చైనా తాము క్లెయిమ్ చేసేటటువంటి భూభాగాలు కొన్ని ఉంటే భారతదేశం క్లెయిమ్ చేసే భూభాగాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ముందుగా మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ మొదటి నుంచి కూడా మా భూభాగము అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేస్తూ ఉంది.
కానీ అఫీషియల్ గా మన మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ని మన సొంత భారతదేశం యొక్క రాష్ట్రంగా దాన్ని మనం గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని భారతదేశం క్లైమ్ చేసుకుంటా ఉంది. ఇది మా భూభాగం అని కానీ చైనా ఆధీనంలో ఉంది. కాబట్టి ఈ రెండు మేజర్ భూభాగాలు అన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ మన ఆధీనంలో ఉన్నప్పటికీ చైనా వాళ్ళు మాది అని క్లైమ్ చేసుకుంటున్నారు. ఆక్సాయ్ చిన్ ప్రాంతం పూర్తిగా చైనా వారి ఆధీనంలో ఉన్నా అది మా భూభాగం అని చెప్పేసి భారతదేశం క్లైమ్ చేసుకుంటూ ఉంది. ఈ రెండు ప్రధాన భూభాగాలు రెండు దేశాల మధ్య సరిహద్దులకి వివాదాలకి కారణమవుతూ ఉన్నాయి. మనం చూసినట్లయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి మేజర్ గా 1949 లో చైనా ఏర్పడిన తర్వాత ఈ భూభాగం మధ్యలో టిబెట్ 1950 లో టిబెట్ ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆక్రమించిన తర్వాత తమ భూభాగంలో కలిపేసుకున్నారు. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ కూడా మా భూభాగం అని చెప్పేసి చైనా వాదిస్తూ ఉంది. అయితే బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్న క్రమంలో 1913-14 లో టిబెట్ ప్రాంత వాసులకి అదే విధంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆంగ్లేయుల మధ్య ఒక ఒప్పందం జరిగింది. దాన్ని మనం సిమ్లా కన్వెన్షన్ అంటాం. ఈ సిమ్లాలో జరిగినటువంటి కన్వెన్షన్ ప్రకారం అప్పుడున్నటువంటి టిబెట్ పరిపాలకులకు భారతదేశం యొక్క పరిపాలకు అంటే బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి 1914 సిమ్లా కన్వెన్షన్ ప్రకారం అప్పటి బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి సర్ హెన్రిక్ మెక్మోహన్ అనేటటువంటి ఒక బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ టిబెట్ కి అదే విధంగా భారతదేశానికి మధ్య ఒక ఊహాజనితమైనటువంటి ఒక రేఖను గీయడం జరిగింది. ఆ ఊహాజనితమైన రేఖ పేరే మెక్మోహన్ రేఖ. మొదట్లో ఇది టిబెట్ కి భారతదేశానికి మధ్య సరిహద్దు రేఖగా ఉండేదన్నమాట. కానీ 1950 లో టిబెట్ ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఇది చైనాకి అదే విధంగా భారతదేశానికి మధ్య ఒక ఊహాజనితమైనటువంటి సరిహద్దు రేఖగా ఉంది. దీన్ని మనం మెక్మోహన్ రేఖ అని చెప్పేసి అంటాం. మెక్మోహన్ రేఖ అనేది అటు చైనాకి ఇటు అరుణాచల్ ప్రదేశ్ కి మధ్య ఉన్నటువంటి ఒక సరిహద్దు రేఖ. కాకపోతే ఈ మెక్మోహన్ రేఖని చైనా వాళ్ళు పూర్తి స్థాయిలో అంగీకరించలేదు. అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. ఓకేనా. తర్వాత వివాదానికి కారణమైన మరొక అంశం ఏంటంటే ఇక్కడ లదాఖ్. లదాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ భూభాగం. సో ఒకప్పుడు ఇదంతా కూడా జమ్మూ కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వాయువ్య భూభాగం ఏదైతే ఉందో ఇది పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత సైన్యాలు ఆక్రమించుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మనం పిఓకే అని పిలుస్తాం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పూర్తిగా పాకిస్తాన్ నియంత్రణలో ఉంటుంది. ఇటువైపు మనం చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్, పాత జమ్మూ కాశ్మీర్ యొక్క ఈశాన్య భాగం ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనం ఆక్సాయ్ చిన్ ప్రాంతం అని చెప్పేసి అంటాం. ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని 1962 చైనా దురాక్రమణ చేసి 1962 అక్టోబర్ 20వ తారీఖున చైనా దురాక్రమణ చేసి ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అప్పుడు జరిగిన యుద్ధం పేరే భారత్ చైనా యుద్ధం. ఈ 1962 జరిగినటువంటి భారత్ చైనా యుద్ధంలో చైనా గెలిచింది. నవంబర్ 22, 1962న వాళ్ళు యుద్ధ పరిమాణం ప్రకటించిన తర్వాత యుద్ధం ఆగిపోయింది. అందులో చైనా ఆధిపత్యం వచ్చింది. అయితే ఈ 1962 ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఈ భూభాగానికి భారతదేశం యొక్క ఆధీనంలో ఉన్న భూభాగానికి మధ్య ఒక రేఖ సరిహద్దు రేఖ గీయడం జరిగింది. దాని పేరే ఎల్ఏసి అంటాం. ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే వాస్తవ ఆధీన రేఖ అని చెప్పేసి అంటాం. వాస్తవ ఆధీన రేఖ అనేది అటు చైనా ఆధీనంలో ఉన్నటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతానికి అదేవిధంగా భారత్ ఆధీనంలో ఉన్నటువంటి లద్దాఖ్ ప్రాంతానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖ మనం ఏమంటాం, ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాం. ఇది 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత ఇది ఏర్పాటైంది జరిగింది. ఇక్కడ మనకి వార్తల్లో అప్పుడప్పుడు ఎల్ఏసీతో పాటు ఎల్ఓసి కూడా చూస్తుంటాం. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అంటే దీన్ని మనం వాస్తవ ఆధీన రేఖ అంటాం. ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ అంటాం. ఈ నియంత్రణ రేఖ అనేది ఏంటంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి భారత్ భూభాగానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖని ఎల్ఓసి అంటాం, లైన్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ రేఖ. కాబట్టి ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కి భారతదేశం మధ్య ఉన్న రేఖ ఎల్ఓసి నియంత్రణ రేఖ, ఎల్ఓసి అంటాం. ఇప్పుడు వివాదానికి కారణమైన అంశం ఏంటంటే ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది వాస్తవాధీన రేఖ. ఇది 1962 యుద్ధం తర్వాత ఏర్పడింది అన్నమాట. ఓకే. కాబట్టి ఆక్సాయ్ చిన్ అనేది మొదట్లో భారతదేశానికి మరియు చైనాకి తీవ్ర స్థాయిలో యుద్ధ వాతావరణానికి కారణమైనటువంటి అంశం.
తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఈ లద్దాఖ్ లోనే ఇక్కడ సియాచిన్ గ్లేసియర్ ఉంటుంది. ఈ సియాచిన్ గ్లేసియర్ అటువైపు ఉన్నటువంటి ప్రాంతం ఆక్సైచిన్, ఆక్సైచిన్ కి లద్దాఖ్ మధ్య ఉన్న ప్రాంతమే సరిహద్దు రేఖ ఎల్ఏసి. ఇక్కడ ఈ ఆక్సైచిన్ ప్రాంతంలో పుట్టి ఇక్కడ లద్దాఖ్ మీదుగా ప్రవహించేటటువంటి నది ఒకటి ఉంది. ఆ నది పేరే గాల్వాన్ రివర్. ఇట్లా ఉంటుంది, గాల్వాన్ రివర్ అనేది ఆక్సైచిన్ ప్రాంతంలో పుట్టి ఎల్ఏసి మీదుగా ప్రవహిస్తూ లద్దాఖ్ లో కలుస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ సరిహద్దు రేఖ ఎల్ఏసి దగ్గర వాస్తవాధీన రేఖ దగ్గర అది ఒక సరస్సును ఏర్పరచడం జరిగింది, లేదా ఒక లోయ ప్రాంతం ఉంది అనమాట. దాన్ని మనం గాల్వాన్ లోయ అని చెప్పేసి అంటాం. ఈ గాల్వాన్ లోయలోనే జూన్ 15-16 తారీఖున ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. అంతకు ముందు ఈ ఎల్ఓసి వెంబడి ఉన్నటువంటి మరొక ఎల్ఏసి వెంబడి ఉన్నటువంటి మరొక సరస్సు పోగాంగ్ చో సరస్సు అనమాట. ఈ పోగాంగ్ చో సరస్సు కూడా వాస్తవాధీన రేఖ సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఇది చైనాకు అదేవిధంగా భారతదేశానికి చాలా వ్యూహాత్మకమైన ప్రదేశం. ఇక్కడ ఇంతకు ముందు మే నెలలో 2020 మే నెలలో ఘర్షణ జరిగింది, అది కాబట్టి చిన్నది. దాని తర్వాత ఇప్పుడు గాల్వాన్ లోయలో జరిగినటువంటి ఘర్షణ భారతదేశంలో 20 మంది సైనికులు చనిపోవడానికి కారణమైంది అనమాట. అదే విధంగా ఇక్కడ లద్దాఖ్ ప్రాంతంలో మరొక భూభాగం దేక్షో, ఇది కూడా రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతా ఉంది. ఇక సిక్కిం దగ్గర ఉన్నటువంటి నాకులా ప్రాంతం కూడా రెండు దేశాల మధ్య వివాదానికి కారణమవుతూ ఉంది. సో ఈ విధంగా ఈ సరిహద్దు భూభాగం ఏదైతే ఉంది ఇదంతా కూడా భారతదేశం చైనాకి మధ్య వివాదానికి కారణమవుతూ ఉంది. ఇక్కడ ఏదైతే ఎల్ఏసి ఉందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో, కేవలం ఇక్కడే కాదు, ఈ ఎల్ఏసి అనేది ఇక్కడ లద్దాఖ్ ప్రాంతంలో ఉంటుంది, అక్కడ నుంచి హిమాచల్ ప్రదేశ్ ఇటువైపుగా, అదేవిధంగా ఉత్తరాఖండ్ వరకు నేపాల్ సరిహద్దు వరకు, అదేవిధంగా ఇక్కడ సిక్కిం ప్రాంతము, అదేవిధంగా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ ప్రాంతం, ఈ లైన్ మొత్తాన్ని, సరిహద్దు రేఖ మొత్తాన్ని మనము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి అన్నాం. కాబట్టి భారతదేశానికి చైనాతో ఉన్నటువంటి సరిహద్దు భూభాగాన్ని మనము మూడు భాగాలుగా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి తూర్పు సెక్టర్, ఈస్ట్ సెక్టర్ అనమాట. తూర్పు సెక్టర్ ప్రాంతంలో మనకి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ భూభాగాలు వస్తాయి. కాకపోతే అరుణాచల్ ప్రదేశ్ తో ఉన్నటువంటి ఈ సరిహద్దు రేఖను మనము మెక్మోహన్ రేఖ అని పిలుస్తున్నాం. ఇక ఈ ప్రాంతం కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కిందకు వస్తుంది. కాబట్టి భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నటువంటి సరిహద్దు మనం మూడు భాగాలుగా డివైడ్ చేస్తే అందులో తూర్పు సెక్టర్ కిందకి సిక్కిం మరియు అరుణాచల్ ప్రదేశ్ వస్తాయి. అరుణాచల్ ప్రదేశ్ తో ఉన్నటువంటి ఈ భూభాగాన్ని మనం మెక్మోహన్ రేఖ, ఆ సరిహద్దు మెక్మోహన్ రేఖ అంటున్నాం. ఇక మిడిల్ సెక్టర్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వరకు ఉన్నటువంటి ఈ సరిహద్దు మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కింద ఉన్నటువంటి మిడిల్ సెక్టర్ గా మనం భావిస్తాం. ఇక వెస్టర్న్ సెక్టర్ మనం చూస్తే పశ్చిమ సెక్టర్ కింద లద్దాఖ్ భూభాగం వస్తుంది. సో మొత్తానికి భారతదేశానికి చైనాతో ఉన్నటువంటి 3488 కిలోమీటర్ల సరిహద్దు మనం మూడు భాగాలుగా డివైడ్ చేస్తే అందులో లద్దాఖ్, ప్రస్తుతం ఉన్నటువంటి గాల్వాన్ లోయ, ఈ రెండు కూడా పశ్చిమ సెక్టర్ కిందకి వస్తాయి. ఓకేనా, ఇదంతా కూడా మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ గానే భావించాలి. కాబట్టి దీనికి మనం ఆల్రెడీ ఒక పేరు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని మెక్మోహన్ రేఖ అని చెప్పేసి అంటారు. కాబట్టి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది కేవలం ఈ ప్రాంతమే కాదు, ఇక్కడ లద్దాఖ్ నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వరకు సిక్కిం తో ఉన్నటువంటి సరిహద్దు, అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ తో ఉన్నటువంటి సరిహద్దు, ఇదంతా కూడా మనకి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ కిందకి వస్తుంది. కాకపోతే ఇక్కడ దీన్ని మనం ఒక పేరు పెట్టుకున్నాం కాబట్టి 1914 సిమ్లా కన్వెన్షన్ ప్రకారం దీన్ని మనం మెక్మోహన్ రేఖ అని పిలుస్తున్నాం. సో ఈ విధంగా అటు ఆక్సైచిన్ ప్రాంతము, గాల్వాన్ లోయ ప్రాంతము, పోంగాంగ్ తో సరస్సు ప్రాంతము, దెంచోక్ ప్రాంతము, అదేవిధంగా నాకులా ప్రాంతము, అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాలన్నీ కూడా చైనాతో భౌగోళిక పరంగా, సరిహద్దు పరంగా వివాదాస్పదమైనటువంటి ప్రాంతాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పటి వరకు ఈ ప్రాంతాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మనకి చైనాకి మధ్య గొడవలు అయినాయి. మొట్టమొదటిసారిగా 1962లో ఆక్సాయిచిన్ భూభాగాన్ని ఆక్రమించుకున్న నేపథ్యంలో భారతదేశం చైనాకి మధ్య మొట్టమొదటి యుద్ధం జరిగింది. 1962 అక్టోబర్ 20వ తారీఖున చైనా సైనికులు ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న తర్వాత రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది 1962లో. 1962లో స్టార్ట్ ఈ యుద్ధం కేవలం ఆక్సాయిచిన్ ప్రాంతంలోనే కాకుండా ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు కూడా యుద్ధం ప్రారంభమైంది. అక్టోబర్ 20న ప్రారంభమై నవంబర్ 22వ తారీఖున చైనా సైనికులు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించినంత వరకు అది యుద్ధం కొనసాగింది. సుమారు ఒక నెల పాటు ఆ యుద్ధంలో చైనాదే ఆధిపత్యం అయింది, చైనాదే పనిచేయింది. ఈ యుద్ధం ప్రకారమే ఇక్కడ లద్దాఖ్ ప్రాంతంలో ఆక్సాయిచిన్ కి భారత భూభాగం మధ్య గీయబడిన రేఖ పేరే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ. తర్వాత 1962లో ఇక్కడ సిక్కిం లో ఉన్నటువంటి నాకులా మరియు చోలా అనే ప్రాంతాల దగ్గర మరొకసారి ఘర్షణ జరిగినాయి 1967లో. కాకపోతే అప్పుడు పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు.
మరొకసారి 1975 లో అరుణాచల్ ప్రదేశ్ లోనిటువంటి లుట్లుంగ్ అనే ప్రాంతం దగ్గర తవాంగ్ జిల్లాలోని ఉన్నటువంటి లుట్లుంగ్ అనే ప్రాంతం దగ్గర మరొకసారి భారత్ కి చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిందన్నమాట. ఇక 2014 లో ఇక్కడ లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి జెంచోక్ దగ్గర భారతదేశం ఒక కాల్వ ఒక కెనాల్ ని నిర్మిస్తుంటే దాన్ని చైనా అడ్డుకోవడంతో మరొకసారి ఇక్కడ జెంచోక్ అనే ప్రాంతం దగ్గర ఉద్రిక్త చోటు చేసుకోవడం జరిగింది 2014 లో. 2015 లో ఉత్తర లద్దాఖ్ లో ఇక్కడ ఈ ప్రాంతం దగ్గర వచ్చేసి బక్సే అనే ప్రాంతం దగ్గర చైనా వాళ్ళు ఒక వాచ్ టవర్ ని నిర్మించడం జరిగింది. 2015 లో ఇక్కడ బక్సే అనే ప్రాంతం దగ్గర ఒక వాచ్ టవర్ ని నిర్మించడం జరిగింది ఈ ప్రాంతం దగ్గర. ఆ వాచ్ టవర్ ని భారత సైనికులు కూల్చివేయడంతో 2015 లో ఇక్కడ బక్సే అనే ప్రాంతం దగ్గర మరొకసారి యుద్ధ వాతావరణం జరిగింది. 2017 లో ఇక్కడ ఇక భూటానికి భారతదేశానికి మధ్య సరిహద్దుగా ఉన్నటువంటి డోక్లాం ప్రాంతం దగ్గర, డోక్లాం అనేది భూటాన్ ప్రాంతం దగ్గరికి వస్తుంది, ఆ విభజనకి సంబంధించి కూడా అక్కడ డోక్లాం అనే ప్రాంతం దగ్గర చైనా వాళ్ళు రోడ్లు విస్తరణ చేసే క్రమంలో భాగంగా అక్కడ వివాదం జరిగింది. 2017 లో డోక్లాం వివాదం చాలా రోజుల పాటు వార్తలను ప్రధానాంశం వహించింది. తర్వాత 2020 మే నెలలో ఇక్కడ రోగాంసో సరస్సు వద్ద మరొకసారి చైనా భారత సైనికుల మధ్య వివాదం జరిగింది. తాజాగా 2020 జూన్ 17-16 మధ్యన గాల్వాన్ లోయ ప్రాంతంలో అటు చైనా భారత సైనికుల మధ్య యుద్ధం జరిగి 20 మంది భారత సైనికులు చనిపోవడం జరిగింది. అందులో తెలంగాణకు చెందినటువంటి కల్లం సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. అయితే చైనా వైపు నుంచి ప్రాణ నష్టం ముందే చెప్పేసి అధికారికంగా వాళ్ళు ప్రకటించడం లేదు. సో ఈ విధంగా 1968 నుంచి ప్రస్తుతం వరకు అనేక సందర్భాల్లో అనేక మార్లు భారత చైనా మధ్య ఈ సరిహద్దు ప్రాంతాలన్నీ కూడా వివాదానికి కారణమవుతూ ఉన్నాయి. భారతదేశము చైనాకు మధ్య ఉన్నటువంటి చారిత్రక సంబంధాల యొక్క ముఖ్య సంఘటనలను మనం ఒకసారి గమనిస్తే, భారతదేశానికి చైనాకు మధ్య ఉన్నటువంటి చారిత్రక సంబంధాలు నెహ్రూతో ప్రారంభమయ్యాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. 1935లో జవహర్లాల్ నెహ్రూ రచించినటువంటి గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకంలో ఇండియా, ఇంగ్లాండ్ తర్వాత చైనా తనకు ఇష్టమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడము చైనాతో మనకున్నటువంటి ఆసక్తిని తెలియజేసింది. తర్వాత 1939లో జవహర్లాల్ నెహ్రూ చైనాలో పర్యటించడం జరిగింది. అలా పర్యటించిన తర్వాత ఆ దేశంతో మంచి సంబంధాలని భవిష్యత్తులో కొనసాగిస్తామనే దానికి ఆయన ఒక ప్రధానమైనటువంటి భావన తెలియజేయడం జరిగింది. తర్వాత మనకి 1947లో బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం వచ్చింది. అట్ ద సేమ్ టైం 1949లో చైనా వారికి ఒక సర్వసత్తాక రాజ్యంగా వాళ్ళు ఆవిర్భవించడం జరిగింది. ఆవిర్భవించిన తర్వాత 1949లో మావో జెడాంగ్ నేతృత్వంలో పీపుల్స్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేటటువంటి ఒక విశాలమైనటువంటి దేశం ఆవిర్భవించింది. 1949లో మావో జెడాంగ్ నేతృత్వంలో పీపుల్స్ రిపబ్లిక్ చైనా ఏర్పడిన తర్వాత ఆ దేశానికి ఒక విదేశీ రాయభార కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి నాన్ కమ్యూనల్ దేశంగా భారతదేశం అప్పట్లో ఘనత సాధించింది. తర్వాత 1950లో వెంటనే అప్పటి వరకు టిబెట్ ప్రాంతంగా ఉన్నటువంటి భూభాగాన్ని 1950లో బౌద్ధులకి నెలవైనటువంటి టిబెట్ ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడమే కాకుండా ఆ భూభాగాన్ని వాళ్ళు తమ ప్రాంతంలో కలిపేసుకొని విలీనం చేసుకోవడం జరిగింది. అలా 1950లో టిబెట్ ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత అప్పటి భారత ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ చర్యను తీవ్రంగా ఖండించడం జరిగింది. జరిగిన తర్వాత 1954లో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ హోదాలో చైనాలో పర్యటించడం జరిగింది. అప్పుడు ఆయనకు అపూర్వమైనటువంటి స్వాగతం లభించడం జరిగింది. తర్వాత అదే సంవత్సరంలో అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్ లై, చైనా ప్రీమియర్ అంటాం, అప్పటి చైనా ప్రీమియర్ చౌ ఎన్ లై భారతదేశానికి పర్యటనకు రావడం జరిగింది. అప్పుడు భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి చైనా ప్రధాని చౌ ఎన్ లైకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం పేరే పంచశీల ఒప్పందం 1954. ఈ పంచశీల ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య 5 ప్రధానమైన ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాలు కూడా సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, రెండు దేశాలు తమ దేశాల యొక్క సర్వసత్తాక సార్వభౌమతను గౌరవించుకోవాలని, రెండు దేశాల స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండాలని చెప్పేసి 5 ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. అది హిస్టారికల్ పంచశీల పాక్ట్ అని చెప్పేసి అంటే 1954లో జరిగింది. తర్వాత ఈ విధంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో 1956లో టిబెట్ సంక్షోభం ఏర్పడింది. ఎందుకంటే 1950లో టిబెట్ని చైనా ఆక్రమించుకుంది. ఆక్రమించుకున్న తర్వాత
1954 లో చవ్వన్లై భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు దళైలామా కూడా భారతదేశానికి రావడం జరిగింది. బౌద్ధుల మతగురు వచ్చిన తర్వాత ఆయన భారతదేశానికి భారతదేశంలో ఉంటానని భారతదేశంలో తనకి నివాసం ఆశ్రయం కల్పించాలని చెప్పేసి అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో 1956లో టిబెట్ సంక్షోభం ఏర్పడింది. ఆ క్రమంలో మరొకసారి చవ్వన్లై భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. పర్యటించిన తర్వాత ఆ టిబెట్ సంక్షోభాన్ని అర్థం చేసుకునే క్రమంలో ఆయన ఆ ప్రాంతం జవహర్లాల్ నెహ్రూ 1958లో టిబెట్ సంక్షేమ ప్రాంతంలో సందర్శించడానికి ఆ ప్రాంతంలో పర్యటించడానికి ప్రయత్నిస్తే చైనా ప్రభుత్వం 1958లో నెహ్రూని టిబెట్లో అడుగుపెట్టనీయకుండా అడ్డుకోవడం జరిగింది. సో ఆ విధంగా మొదటిసారిగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకి అదేవిధంగా సంబంధాలు కొంచెం కఠినమవడానికి కారణమైంది. తర్వాత మరొకసారి 1958లో దళైలామా అఫీషియల్గా భారతదేశానికి వచ్చేసి ఆయన భారతదేశంకి ఆశ్రయం పొందడం జరిగింది. ఎప్పుడైతే 1958లో బౌద్ధ గురు దళైలామా భారతదేశానికి వచ్చి భారతదేశంకి ఆశ్రయం పొందారో అది చైనా వాళ్ళకి తీవ్రమైనటువంటి కోపానికి కారణమైందని చెప్పేసి మనం చెప్పవచ్చు. మరొకసారి 1960లో చవ్వన్లై భారతదేశానికి పర్యటించడం జరిగింది. మొత్తానికి అప్పటి చైనా ప్రధాని 1954లో ఒకసారి 1956లో ఒకసారి 1960లో మూడు సార్లు చవ్వన్లై భారతదేశానికి పర్యటించడం జరిగింది. తర్వాత అప్పటికే రెండు దేశాల మధ్య సంబంధాలు అలా వీక్ అవుతున్న నేపథ్యంలో మరొకసారి 1961లో ఇరు దేశాల యొక్క సంబంధాలు పూర్తి స్థాయిలో పడిపోవడం జరిగింది. దానికి గుర్తుగా 1962 అక్టోబర్లో ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా వాళ్ళు ఆక్రమించుకోవడము అది ఒక నెల రోజుల పాటు జరగడము దాంతో పూర్తి స్థాయిలో రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోవడం జరిగింది. ఆ యుద్ధంలో చైనా వాళ్ళు నెగ్గారు, ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. తర్వాత ఆ యుద్ధం ఫలితంగా భారత భూభాగానికి ఆక్సాయ్ చిన్ మధ్య ఒక సరిహద్దు రేఖ గీయడం జరిగింది. దాన్ని మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం, వాస్తవాధీన రేఖ అని చెప్పేసి అంటాం. అది యుద్ధం తర్వాత జరిగింది. తర్వాత 1975లో ఇలాంటిదే ఒక సరిహద్దు వివాదానికి సంబంధించిన మరొక వివాదం కూడా జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. తర్వాత 1976లో అప్పటి అంటే మావో జడంగ్ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి మరొక చైనా ప్రధాని డెంగ్ జియోపింగ్, ఈయన రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలని చెప్పేసి అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీని ఆహ్వానించడం జరిగింది. కాకపోతే ఇందిరాగాంధీ ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆమె వెళ్ళలేదనమాట. తర్వాత 1988లో డిసెంబర్లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ సుమారు 30 ఏళ్ల తర్వాత మరొకసారి చైనాలో పర్యటించడం జరిగింది. పర్యటించిన తర్వాత 1988 నుంచి 1993 మధ్య ఈ సరిహద్దు వివాదాలని పరిష్కరించడం కోసం చైనాకి భారతదేశానికి మధ్య 1988 నుంచి 1993 మధ్య 6 సార్లు జాయింట్ సెషన్స్ 6 సార్లు సంయుక్త సమావేశాలు జరగడం జరిగింది అనమాట. దాని ఫలితంగా 1993లో భారత ప్రధాని పివి నరసింహారావు అదేవిధంగా చైనా ప్రధాని లీ పెంగ్ ఇద్దరు కూడా సంతకాలు చేయడం జరిగింది. ఆ విధంగా 1993లో ఒకసారి 1996 ఒకసారి 2 సార్లు సరిహద్దు ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది. 1993 మరి 1996లో 2 సరిహద్దు ఒప్పందాల మీద సంతకాలు చేయడం జరిగింది. చేసిన తర్వాత 1998లో మేలో మనం అనుపరీక్షలు రెండవసారి జరిపించాం వాజ్పేయి నేతృత్వంలో. ఆ అనుపరీక్షలు సక్సెస్ఫుల్ అయిన తర్వాత కూడా అది చైనాకి ఒక విధంగా వాళ్ళకి ఏమంటారు కంటవింపుగా వాళ్ళకి ఆ ప్రక్రియ నచ్చలేదు. అది వాళ్ళ కోపం తెచ్చుకోవడానికి కూడా మరొక కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. తర్వాత 2003లో వాజ్పేయి అఫీషియల్గా రాజీవ్ గాంధీ తర్వాత 2003లో వాజ్పేయి చైనాలో పర్యటించి రెండు దేశాల మధ్య సరిహద్దులను బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశారు. కృషి చేసిన తర్వాత 2000 తర్వాత 2005లో అప్పటి చైనా ప్రధాని వెన్ జియాబో మరొకసారి భారతదేశానికి పర్యటనకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇరు దేశ ప్రధానులకి అంటే మన్మోహన్ సింగ్కి అదేవిధంగా వెన్ జియాకి మధ్యనటువంటి వెన్ జియాబో ఇద్దరికి మధ్య జరిగినటువంటి ఒప్పందాల నేపథ్యంలో రెండు దేశాలకి వాణిజ్యానికి అత్యంత ప్రధానమైనటువంటి నాకులా పాస్ ఏదైతే ఉందో నాతులా పాస్ ప్రాంతాన్ని మొదటిసారిగా 2006లో ఓపెన్ చేయడం జరిగింది. ఆ నాతులా పాస్ని ఓపెన్ చేసిన తర్వాత రెండు దేశాల మధ్య వాణిజ్యం మరింతగా పెరిగింది. ఇది 2006లో ఆ కార్యక్రమం చారిత్రక కార్యక్రమం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవచ్చు 2004 2005లో చిన్న చిన్న సరిహద్దు ఘర్షణలు జరిగాయి. జరిగిన తర్వాత 2017లో మరొకసారి ఈ డోక్లాం విషయంకి సంబంధించి కూడా డోక్లాం ప్రాంతంలో చైనా వాళ్ళు రోడ్లు విస్తరించడం అనే కార్యక్రమానికి సంబంధించి రెండు దేశాల మధ్య కూడా తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు జరిగాయి. దాని తర్వాత ఇంకా 2020లో పోంగాంగ్తో సరస్సు వద్ద జరిగిన ఘర్షణ, అదేవిధంగా 2020 జూన్ 15న గాల్వాన్ లోయ ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన తీవ్రస్థాయిలో మరొకసారి రెండు దేశాల మధ్య ఘర్షణకి కారణమైందని చెప్పేసి మనం చెప్పవచ్చు. 1962 యుద్ధం తర్వాత గాల్వాన్ లోయ ప్రాంతంలో జరిగిన సంఘటనలో భారతదేశం యొక్క సైనికులు అత్యధిక మంది అంటే 20 మంది చనిపోవడం జరిగింది. సో ప్రెసెంట్ భారతదేశానికి చైనాకి మధ్య తీవ్రస్థాయిలోనే యుద్ధ వాతావరణం ఉంది, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే చైనా భారతదేశానికి అమెరికా తర్వాత
ఎక్కువగా వస్తువుల్ని దిగుమతి చేస్తూ ఉన్నటువంటి వస్తువుగా దిగుమతి చేసినటువంటి దేశం మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద విదేశాంగ వాణిజ్యం కలిగినటువంటి దేశంగా కూడా మనం చైనాని, మనకి ఇప్పటికి కూడా మన జీడిపిలో చైనా యొక్క వస్తువుల యొక్క వాటా, చైనా యొక్క సేవల వాటా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలుగా రెండు దేశాల మధ్య పోటీ వాతావరణం ఉంది. అదేవిధంగా కొన్ని దశాబ్దాల నుంచి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు అలాగే ఉన్నాయి, అవి ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈవెన్ ఇప్పటికి కూడా చాలా భూభాగాలని చైనా వాళ్ళు తమ భూభాగాలుగా ప్రకటించుకోవడం, తమ మ్యాప్లో చూపించుకోవడం అనేది తరచుగా వివాదానికి కారణమవుతా ఉంది. మరి ఈ వివాదాలకి ముగింపు ఏ విధంగా ఉంటుంది? సో ఒకప్పుడు మిత్ర దేశాలు ఉన్నటువంటి చైనా, భారత్ ఇప్పుడు శత్రు దేశాలుగా మారే క్రమంలో ఫ్యూచర్లో ఈ రెండు దేశాలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, అదేవిధంగా ఆసియా ఖండంలో ఇతర దేశాల యొక్క ఆర్థిక సామాజిక అంశాల మీద ఈ రెండు దేశాల యొక్క నిర్ణయాలు ఏ విధంగా ప్రభావితం చూపుతాయి అనేది మనం కాలానికి వదిలేయాలి.